నమస్తే. ప్రస్తుతం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో నేను కూడా బాధితునంటూ ఇక డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మాట్లాడదాం శ్రీనివాసరెడ్డి గారు. ప్రధానంగా నేను బాధితునని మీకు ఎప్పుడు అనిపించింది? మీరు ఎప్పుడు ఆ విషయాన్ని గ్రహించారు? ఎప్పుడైతే మహబూబ్ నగర్ ఎన్నికల్లో ప్రచార భాగంగా నా మద్దతు కోసం ఎవరెవరికి ఫోన్లు చేస్తూ ఉన్నానో ఇమ్మీడియట్గా వాళ్ళకు బెదిరింపు కాల్స్ పోయాయి. ఇప్పుడు లక్షల మందిలో నేను ఎవరికి ఫోన్ చేస్తున్నానని ఎట్లా తెలుస్తుంది? నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంతే కదా. నేను లోపల ఇంట్లో కూర్చొని నా బెడ్రూమ్లో కూర్చొని ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా బెదిరింపు కాల్స్ పోయేది. సహాయం కోసం నేను ఎవరిదైతే మా ఫ్రెండ్స్ని కానీ మా పార్టీలో పనిచేసే వ్యక్తులను కానీ లేకుంటే నా కంపెనీలో పనిచేసే వ్యక్తులతో మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా బెదిరింపు కాల్స్ పోయేవి. కాబట్టి నా ప్రతి కదలిక, నా ప్రతి మాట వాళ్ళు వింటూనే ఉన్నారు. సో హైదరాబాద్లో వింటున్నారా, మహబూబ్ నగర్లో వింటున్నారా అది తెలుసమని నేను డీజీపీ గారికి చెప్పిన. అక్కడ లోకల్గా కూడా నాలాగా వేల మంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి గురైనరు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలు కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి తెలిసిపోయేవి. ఎట్లా తెలిసిపోయేదని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది, ఇది కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్న విషయాలు, భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న విషయాలు, అన్నదమ్ములు మాట్లాడుకుంటున్న విషయాలు కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలిసిపోయేదంటే ఖచ్చితంగా ఒక పెద్ద నెట్వర్క్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. అందులో మాజీ ప్రజాప్రతినిధి కూడా ఒక భాగస్వామ్యమే అని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చాకే బయటకు వచ్చి డీజీపీకి ఎందుకు కంప్లైంట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో మేమందరం కూడా ఈ అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుపోయినాం. ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళంత భారీ మెజార్టీతోటి దుర్మార్గ పాలన అంతం కావాలని చెప్పి నన్ను గెలిపించారు. కానీ ఇక్కడ అధికార వ్యవస్థలో ఒక్కసారి నేను చెప్తే కాదు, ముఖ్యమంత్రి గారి ఒక నిర్ణయం తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చిండ్రు కాబట్టి మేము వచ్చి ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఒక వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు, ఒక సిట్ను ఏర్పాటు చేసిండ్రు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. కాబట్టే ఈరోజు నేను బాధితుడిని కాబట్టి ఈరోజు వచ్చి ఆ పోలీసు వ్యవస్థకు ఎవరైతే హెడ్ ఉంటారో రాష్ట్రానికి డీజీపీ గారు హెడ్ కాబట్టి వారికి కంప్లైంట్ ఇచ్చాను. మా మహబూబ్ నగర్లో ఎట్లా వందలాది మంది వేలాది మంది మీద ఈ ట్యాపింగ్ చేసి వాళ్లకు బెదిరించి ఎన్నో విధాలుగా వాళ్ళకు నష్టపరిచినరో వాళ్ళ విషయం కూడా వీళ్ళకు చెప్పినాను. రాబోయే రోజుల్లో ప్రతి బాధితుడు కూడా వచ్చి కంప్లైంట్ చేస్తాడు, కంప్లైంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా మీరు ముందుకొచ్చి కంప్లైంట్ చేశారు, సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కంప్లైంట్ ఇస్తారనేటువంటి నమ్మకం మీకుందా? అందుకే నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పు ఎవరు చేసినా తప్పే, మా ఇంట్లో వాళ్ళు చేసినా తప్పే, ముఖ్యమంత్రి గారు చేసినా తప్పే, కింద కానిస్టేబుల్ చేసినా తప్పే, డీజీపీ చేసినా తప్పే. అంటే చట్టాన్ని పరిరక్షించే వాళ్ళు, చట్టాన్ని రక్షించే వాళ్ళే చట్టాన్ని భక్షించే వాళ్ళు అయితే, ప్రజలను కాపాడే వాళ్ళే ప్రజలను నాశనం చేయాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా తిరగబడాల్సిందే. ఓటు ద్వారా తిరగబడడం రాజకీయ శిక్ష, కానీ గతంలో ఉన్న పరిపాలకులుగా ఉన్న వాళ్ళు కానీ పోలీస్ ఆఫీసర్లు కొంతమంది కానీ వాళ్ళు చేసిన పనికి చట్టపరంగా కూడా శిక్ష పడాలని చెప్పి మేము బయటకు వచ్చి ఈరోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం వ్యవస్థ వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? గత ప్రభుత్వమా లేకపోతే ఇంకో కోణంలో చూడొచ్చు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో గతంలో అధికారాన్ని చెలాయించిన వారు, అపరిమితమైన అధికారాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టే ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు, ఎవరు చెబితే ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఏ పోలీస్ ఆఫీసర్ ఏ నాయకుడు చెప్తే విన్నాడు లేదా ఏ సీనియర్ ఆఫీసర్ చెప్తే విన్నాడు, ఇవన్నీ తేలాలనే కదా సిట్ వేసింది. ఇవన్నీ తేల్చాలని చెప్పి మేము కోరుతున్నాం, అందుకే కంప్లైంట్ ఇచ్చినాం. క్వశ్చన్.